అందులో బాగా కసిగా పని చేయాలమ్మా మీరంతా. ఈసారి అందరూ బాగా కష్టపడండి. జై తెలుగుదేశం అయ్యా, జై తెలుగుదేశం. దర్శత్ దర్శత్మా రాజమౌళి పల్లి తాండా కదా, ఇది పెద్ద తాండా చిన్న తాండా? రాజమౌళిపల్లి చిన్న తాండా గ్రామ సోదరి సోదరి మనులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా నల్లజెరువు మండలంలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నల్లజెరువు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేరకంగా నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో విచ్చేసినటువంటి సోదరులు కృష్ణమూర్తి అన్న గారికి, అదేరకంగా సోదరుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకి, ఈరోజున పార్టీలో చేరుతున్నటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి అనిల్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మీ రాజమౌళిపల్లి చిన్న తాండాలో ఈ మండలంలో ఉన్నటువంటి ఒక జిల్లా పంచాయతీ సభ్యుడు, అదే రకంగా ఆయనతో పాటు మీ బాలేపల్లి తాండా సర్పంచు, ఇద్దరు కలిసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి భూమిని 1.5 ఎకరాల సొంత ఆస్తి కింద అమ్ముకోవడం జరిగింది. రికార్డులు కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాయం చేయడం కూడా జరిగింది. ఇది వాళ్ళ దిగజారుడుతనానికి, వాళ్ళ దగుల్బాజీతనానికి పరాకాష్ట అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా బాలే ఈరోజు నా చిన్నతాండ వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ఎవరైతే 30 కుటుంబాలు లబ్ధి పొందలేకపోయినారో ఈ 1.5 ఎకరా భూమి వాళ్లకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మరొక 30 రోజుల్లోనే ఏర్పడబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 1.5 ఎకరా భూమిని ముడ్డి మీద తన్ని లాక్కొని వచ్చి మళ్ళీ వసూలు చేసి మీకు అప్పచెప్తామని చెప్పాము. అంతేకాదు, ఎవడైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగలు ఇద్దరిని బట్టలు ఇప్పి స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇది మొదలు మాత్రమే. వీళ్ళు చేసిన అరాచకాలు,
దాష్టికాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు అన్నీ కూడా వెలికితీస్తాం. ఈరోజు నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టరేట్ దగ్గర నుంచి పాపం కాంపెన్సేషన్ ఈయన ఒక్కడు కూడా ఏదో దత్తపుత్రుడు లేదంటే సుట్టంరాలు కొడుకు అన్న రీతిన ఈయనకు మాత్రం ప్రత్యేకమైన ధర ఇస్తారనుకుంటున్నారు. నీకు ప్రత్యేకమైన ధర కాదు, నీకు జరగాల్సిన శాస్తి కూడా జరుగుతుంది వచ్చే రోజులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇటువంటి దౌర్జన్య పరులకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం తొందరలోనే మొదలవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చిన్నతాండాలో ఏ 30 కుటుంబాలు వాళ్ళ ఇళ్ల స్థలాలకు పోగొట్టుకున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేర్చి తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీని ఇస్తూ అవకాశం కల్పించిన మేందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా మారెమ్మ గుడి గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది, దీన్ని మా వంతుగా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తాను. సార్, రాజమౌళిపల్లి చిన్నతాండ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీలో మీరు చేరినందుకు, మీకున్న చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఇందాక కందికోట ప్రసాద్ అన్న చెప్పినాడు, అన్ని తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. కష్టపడి ప్రసాద్ అన్నకు మంచి మెజార్టీ వచ్చే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.